అందరికీ నమస్కారం. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతానికి నేను ధనలక్ష్మి బ్యాంక్ హైదరాబాద్లో ఉన్నాను. ధనలక్ష్మి బ్యాంక్ వాళ్ళు ఈ సంక్రాంతి సంబరాలను ఎంత బాగా జరుపుకుంటున్నారు అంటే బహుశా నేను ఎంత బాగా చెప్పినా అది తక్కువే అవుతుందేమో. అందుకని ఈరోజు ఇక్కడ జరుగుతున్న సంబరాలు మనం చూద్దాము, అలాగే ఈ సంబరాల్లో మనం కూడా పాలు పంచుకుందాం. సంక్రాంతి అంటే ఏమిటి? మకర సంక్రమణం, ఇది పెద్ద పండుగ మనకి. అసలు సంక్రమణము అనేటప్పటికీ సమ్యకు క్రమము అని అంటారు, అంటే మార్పు, ఒక కొత్త మార్పు అన్నది రావాలి. సూర్యుడు ప్రతి నెలలో మారుతూ ఉంటాడు, ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైతే మకర రాశిలోకి వెళతాడో అప్పుడు మకర సంక్రమణం. అయితే మరి ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు కదా, మార్పు అన్నది ఉంటూ ఉంటుంది కదా. మరి కేవలం మకర రాశిలోకి వచ్చినప్పుడు అది మనకి ఒక పెద్ద పండుగ ఎందుకు ఇలా ఉంటుంది అంటే, ఉత్తరాయణ పుణ్యకాలం అలాగే దక్షిణాయన అంటే మనకి కాలాన్ని రెండుగా విభజన చేశారు మన ఋషులు మునులు. ఇలా విభజన చేసిన తర్వాత ఉత్తరాయణం అనేటప్పటికీ అక్కడ పుణ్యకాలం అనే ఒక మాట కూడా వినిపిస్తూ ఉంటుంది, కానీ ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణానికి కొద్దిగా ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. కారణం ఏమిటి అంటే, ఈ ఉత్తరాయణము అనేటప్పటికీ దేవతలకు పగలు అని అంటారు. అంటే మనకి ఒక సంవత్సరం దేవతలకి ఒక రోజుతో సమానమాట. ఆరు నెలలు వాళ్ళకి పగలు, ఆరు నెలలు రాత్రి. అలా ఉత్తరాయణం అనేటప్పటికీ దేవతలకి పగలు. మరి అలా పగలు అనేటప్పటికీ దేవతలు జాగృత్ అవస్థలో ఉంటారు. వాస్తవానికి వాళ్ళు అలా హాయిగా మనలాగే పడుకుని లేచి ఉద్యోగాలు చేసుకుంటూ పనులు చేసుకుంటారా? కాదు. కానీ ఎంతైనా వాళ్ళు జాగృత్ అవస్థలో ఉన్నప్పుడు మరింతగా మన దృష్టి అన్నది వాళ్ళపై ఉండాలి, వాళ్ళ దృష్టి ఖచ్చితంగా మనపై ఉండాలి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే అసలు మనం ఏ పని చేయలేం కదా. అందుకే ఒక జీవ కళ ఏదైతే ఉంటుందో, ఒక జీవ చైతన్యం ఏదైతే మనలో ఉంటుందో, మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటుందో, ఇంకా చెప్పాలి అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చేసే ప్రతి కర్మ ఏదైతే ఉందో, ప్రతి క్రియ ఏదైతే ఉందో, అందులో భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది. కాబట్టి భగవంతుని యొక్క దయా అనుగ్రహం లేనిదే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేలేం. మరి ఎంతటి కృతజ్ఞతా భావనతో ఉండాలి. అయితే కేవలం ఈ ఒక్క మాసంలోనే ఉండాలా, ఇది మాత్రమే పండుగ అన్నట్టుగా కాదు. ఇక్కడ ఉత్తరాయణము అనేటప్పటికీ ఇక అంటే మకర రాశిలోకి ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తాడో అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అన్నది వస్తుంది. కాబట్టి దేవతలు జాగృత అవస్థలో ఉంటారు కాబట్టి మరింతగా మంచి కర్మలు చేస్తూ, ఇక్కడ కేవలం భగవంతుణ్ణి ఆరాధించటం అన్నది మాత్రమే కాదు, ఇక్కడ దాన ధర్మాలు చేయటం, మంచి కర్మలు చేయటం, పుణ్యకర్మలు చేయటం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది కదా, 24 గంటలు అష్టోత్తరాలు శతనామావళ్ళు చదువుకుంటే సరిపోతుందా? సరిపోదు. అందుకే ఈ పండుగ అన్నది పెట్టారు. భోగము భోగితో మొదలవుతుంది, పాత ఆలోచనను పూర్తిగా నశింప చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి. సంక్రాంతి పండుగ అంటే కేవలం పిండి వంటలు వండుకుంటూ హాయిగా తిని కొత్త బట్టలు వేసుకోవడం కాదు, దానాలు చెయ్యటం అన్నది కూడా మనకి సనాతన ధర్మం నేర్పిస్తోంది. అందుకనే ఇలా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, సూర్యుడిలో మార్పు వచ్చింది, మరి మనలో ఎప్పుడొస్తుంది మార్పు అంటూ ఈ సంక్రాంతి పండుగను అద్భుతంగా ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు కూడా మరింత అద్భుతంగా చేసుకుందాం. ఎందుకు అంటే మనం ధనలక్ష్మి అనేటప్పటికీ ధాన్యలక్ష్మి ధనలక్ష్మిగా మారుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే సంక్రాంతి పండుగకి. అవును, ఇప్పుడంటే చాలా అంటే వృత్తులు అన్నవి వచ్చేసాయి, రకరకాలుగా ఉద్యోగాలు అవి ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు వ్యవసాయమే వృత్తి అందరికీ. ఆ వ్యవసాయము అనేటప్పటికీ పంట పొలాలు చేతికి అందటం, ఇది ఒక ఆనందకరమైన విషయం. అందుకే భోగముతో మొదలవుతుంది. భోగము అంటే ఆనందం. ఎవరికి ఆనందం అంటే అందరికీ ఆనందం. ఎందుకు అంటే ఇంటికి పంట చేరుతుంది, చక్కగా తినడానికి ఆహారం ఉంటుంది. అది కేవలం మనుషులకి మాత్రమే కాదు, ప్రతి జీవికి ధాన్యము అన్నము ఆహారము అన్నది అవసరం కదా. అలా ఎప్పుడైతే ధనలక్ష్మి ఇంటికి వస్తుందో, ధాన్యలక్ష్మిగా మారుతుందో, మళ్ళీ ఆ ధాన్యలక్ష్మి ధనంగా మారుతుందో, ఎందుకంటే ఆ బియ్యం ఏదైతే ఉందో లేకపోతే ఆ ధాన్యం ఏదైతే ఉందో దాన్ని చక్కగా అమ్ముకుంటూ డబ్బులు అన్నవి వచ్చిన తర్వాత దాంతో మనుగడ సాగించటం అన్నది మన భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. అందుకే ఇలా ధాన్యం ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో అందరికీ భోగము, అందరూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు అన్నది.
మనం చూస్తున్నాము స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారు, ఎంతో చక్కగా ముస్తాబై కూర్చున్నారు. ఎందుకు అంటే ఈ పండుగ మనం ఈరోజు వీళ్ళందరితో జరుపుకోవాలి కదా. అలా ధనలక్ష్మి బ్యాంక్లో మనం ఈరోజు సంక్రాంతి సంబరాలు అన్నవి జరుపుకుంటున్నాము. మరి ఈ సంక్రాంతి మనకి ఒక మంచి మార్పు అన్నది తీసుకుని రావాలని, ఎందుకంటే ప్రతిసారి మనం ఏదో ఒకటి మారిపోవాలి మారిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ మార్పు అన్నది ఎప్పుడైతే మంచి వైపుకి మనల్ని నడిపిస్తూ ఉంటుందో, అటువంటి మంచి అన్నది ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే పుట్టామా వెళ్ళిపోయామా అన్నది కాదు, మధ్యలో ఏం సాధించాము, ఈ జీవుడికి ఎటువంటి సంరక్షణ ఇస్తున్నాము, జీవుడికి ఏం నేర్పిస్తున్నాము. ఎందుకంటే మనిషి అన్నవాడు కేవలం ఈ శరీరం కాదు, ఈ శరీరంతో ఎప్పుడు బయట ఉన్న సుఖ సంతోషాల గురించే ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నేను నాది అనే భావన పక్కకి వెళ్ళి మనం అంతకు మించి ఆలోచించాలి అనేటప్పటికీ ఆత్మ గురించి ఆలోచిస్తాం. అలా ఆత్మ ఎంతో సంతృప్తిగా ఉండాలి అంటే, జీవుడు తరించిపోవాలి అంటే ఉత్తమమైన కర్మలు చేయాలి. అటువంటి కర్మలు ఇలా చేయండి అని నేర్పించింది మన సనాతన ధర్మం, అందులో భాగంగా సంక్రాంతి పండుగ. మరి కాసేపట్లో ఈ ధనలక్ష్మి బ్యాంక్లో అందరూ ఎంత బాగా ఈ సంక్రాంతి పండుగ అన్నది జరుపుకుంటున్నారు వాళ్ళందరితో కూడా మనం మాట్లాడదాం. ఈ పండుగ వైభవం అంటే ఇలా ఉంటుందా అనేటట్టుగా ఇంకా ఎన్నో విషయాలతో నేను మీ ముందుకు వస్తాను. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతానికి ధనలక్ష్మి బ్యాంక్లో ఉన్నాం. మనతో మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. అయితే నమస్తే అండి. నమస్తే అండి. మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అండి మీకు శుభాకాంక్షలు. నా పేరు సత్యవాణి, నేను ఇక్కడ రీజనల్ క్రెడిట్ మేనేజర్ హైదరాబాద్ రీజన్కి. మా ధనలక్ష్మి బ్యాంక్ తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ అనేది 3 రోజులుగా జరుపుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో, అలానే తమిళనాడులో కూడా. తమిళనాడులో అయితే 5 రోజులు జరుపుకుంటారేమో, మనము 3 రోజుల్లో జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ. అందులో ముఖ్యమైనది 2వ రోజైన సంక్రాంతి రోజు. ఎందుకంటే సూర్యుడు ఆ రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి 2వ రోజు మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. ఈ సంక్రాంతి రోజు అంటే భోగితో మనం ఇప్పటి వరకు ఈ వింటర్ అంటే చలికాలంలో ఇలా కొంచెం డల్గా ఉంటామేమో, అందుకే భోగితో మనం భోగి మంటలతో స్టార్ట్ అయ్యి మనలో వేడి ఉత్సాహం అవన్నీ రావాలని మనం భోగితో స్టార్ట్ చేసి అట్లానే సిరి సంపదలు తీసుకొస్తాము. అట్లానే అలానే ఇంకా కోడి పందాలతో ఇట్లా మనము జరుపుకుంటాం. అసలు సంక్రాంతి అంటేనే టుగెదర్నెస్, యాక్చువల్లీ ఎక్కడైనా సరే టుగెదర్నెస్. సో టుగెదర్ ఫ్రమ్ ధనలక్ష్మి బ్యాంక్ మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజమే, ఒక మార్పు అన్నది రావాలి. అలాగే ఇప్పటి వరకు వాతావరణంలో ఏదైతే ఆ చలి అన్నది ఉంటుందో అందులోనూ మార్పు వస్తుంది, అది ప్రకృతి సహజంగా వస్తుంది. మనలో కూడా ఒక మంచి మార్పు రావాలి, అలాంటి మార్పు అన్నది ప్రతి ఒక్కరం కూడా కోరుకోవాలి. నమస్తే అండి, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మేడం, సేమ్ టు యూ. యాక్చువల్లీ నేను ఒక కేరళైట్, బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ ఆల్మోస్ట్ 46 ఇయర్స్. కానీ తెలుగు పండుగలు బాగా జరుపుతారు, అందులోనూ ఇక్కడ సంక్రాంతి రియల్లీ ఏ గుడ్ ఫెస్టివల్. సో ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అండ్ దిస్ ఒకేషన్ ఆఫ్ ఫెస్టివిటీ. ఆమె చెప్పినట్టు టుగెదర్నెస్, దిస్ ఇస్ రియల్లీ గుడ్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రేణుక అండి. రేణుక గారు మాట్లాడతారు. సంక్రాంతి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు మీకు కూడాను. ధనలక్ష్మి బ్యాంక్ రీజనల్ ఆఫీస్లో స్పెసిఫిక్గా 4 బ్రాంచెస్ ఇక్కడ ఉన్నాయండి. అందరు స్టాఫ్ ఈరోజు కలిసాము. ఫస్ట్ సంక్రాంతి అనుకోండి, ఈ సంవత్సరం జరుపుకుంటున్నది. కుటుంబ సభ్యులతో కాకుండా స్టాఫ్తో కలిసి జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి అంటే స్పెసిఫిక్గా గాలిపటాలు, పిల్లలకైతే గాలిపటాలు, ఇంకా అరిసెలు, తీర్పండారాల గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే మా సత్యవాణి మేడం ఆల్రెడీ కవర్ చేసేసింది కాబట్టి నేనేమి స్పెసిఫిక్గా సంక్రాంతి గురించి చెప్పక్కర్లేదు. సో ఆహ్లాదకరంగా ఆటలాడే విషయాల గురించి చెప్తున్నాను. కోడిపందాలు, ఇంకా మాది చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి, మదనపల్లి. సో అక్కడ ఎక్కువ కూడా ఈ ఎడ్ల పందాలు జరుగుతూ ఉంటాయి. కోడిపందాలు ఆంధ్ర వైపు జరిగితే అక్కడ ఎడ్ల పందాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అది ఫేమస్ అండి. సో నాకు చాలా సంతోషంగా ఉందండి ఇట్లా గ్యాదర్ అవ్వడం. స్పెసిఫిక్గా మా లేడీ స్టాఫ్ అంతా ఇంత ఎట్రాక్టివ్గా రెడీ వచ్చారు, ఈవెన్ జెంట్స్ కూడాను స్పెసిఫిక్ అటైర్లో వచ్చి ఉన్నారు. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ.
అసలు ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ మొహంలోనే మొత్తం సంక్రాంతి అంతా కనిపిస్తుంది. అంత అంటే అంత ఆవిడ చెప్పినా నాకు బాగా నచ్చింది ఏంటంటే అరిసె అన్నారు, ఇప్పుడు అది గుర్తొస్తుంది. మరి అరిసె మరి వెళ్ళిపోయే లోపు మీరు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తే మేము తినేసి వెళ్తాం. అదండి మరి పిండి వంటలు నిజంగానే అసలు పండుగ అన్న వెంటనే ఒక నెల రోజుల ముందు నుంచే హడావిడి మొదలైపోతుంది. మనం ఏం వంటలు చేసుకోవాలి, బహుశా ఆ రోజు తక్కువగానే తింటామేమో, కానీ దాని గురించి ఎంతో కష్టపడుతూ ఉంటాం ముందు నుంచి. ఇదే కదా పండుగ అంటే. ఆ పండుగ వాతావరణం ప్రస్తుతానికి మనకి ధనలక్ష్మి బ్యాంక్లో కనిపిస్తోంది. ధనలక్ష్మి బ్యాంక్, అసలు ఈ బ్యాంక్ పేరులోనే ధనం ఉంది కదా. ధనం అంటే కేవలం డబ్బులు అని కాదు, ధనలక్ష్మి అనేటప్పటికీ ఎంతో ధన్యతను ఇచ్చే లక్ష్మి. అంటే ఎప్పుడు మనకి ఏది అవసరమో అది ఎప్పుడైతే మనకు అందుతుందో అది ధనలక్ష్మి అనుగ్రహం. అటువంటి అనుగ్రహాన్ని ఇక్కడ దైవం మానుష రూపేణ అనేటట్టుగా ఈ బ్యాంకులో ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే కస్టమర్స్కి సహాయపడుతూ వాళ్ళకి ఎంతో ధన్యత అనేటప్పటికీ వాడికి ఎప్పుడు ఏది అవసరమో అది అందించే ప్రయత్నంలో నిరంతరం ఉంటున్నారు. మనతో ఉన్నారు స్టాఫ్ అందరూ, ఈ కేవలం ఒక బ్రాంచ్ అది కాదు, ధనలక్ష్మి బ్యాంక్ స్టాఫ్ అందరూ మనతో పాటు ఉన్నారు. రీజనల్ హెడ్ సత్యనారాయణ సార్ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మా ధనలక్ష్మి బ్యాంక్ త్రిశూర్ హెడ్ ఆఫీస్ ఇది. 1927లో మేము స్టార్ట్ చేసాం. 97 వసంతాలు మొన్న నవంబర్ 14 పూర్తి చేసుకున్న బ్యాంకు మాది. సో ఇప్పుడు హైదరాబాద్లో ఈ సంక్రాంతి పండుగని మా స్టాఫ్ నా హైదరాబాద్ బ్రాంచ్లు అందరితో కలిపి మేము ఉత్సాహంగా జరుపుకుందామనే ఒక ఆలోచనతో, నిజానికి మకర సంక్రాంతి అంటేనే మకర రాశిలో ప్రవేశించే టైము, ఇప్పటి నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఉత్తరాయణం అంటేనే మంచి రోజులు, దేవతలు 6 నెలలు నిద్రలో ఉంటారు, 6 నెలలు పగలు, వాళ్ళకి చీకటి పగలు, ఇప్పటి నుంచి పగలు స్టార్ట్ అవుతుంది దేవతలకి. సో ఇవన్నీ కూడా చాలా మంచి రోజులు ఇక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మా హైదరాబాద్ బ్రాంచ్లు రీజనల్ ఆఫీస్ స్టాఫ్ అందరితో కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉత్సాహంగా ఉండాలనే ఆలోచనతో మా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ దీని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి తెలుగు ధనానికి ప్రతీక అయిన శ్రీ తనికెళ్ళ భరణి గారు రావడం వారు ఒప్పుకున్నారు, ఇప్పుడు వస్తున్నారు కూడా. సో చాలా సంతోషంగా ఉంది. సో ఈ సందర్భంలో మాకు ఆల్ ఇండియాలో మాకు 260 బ్రాంచెస్ ఉన్నాయి ధనలక్ష్మి బ్యాంకు. తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ కూడా మేము విస్తరిస్తున్నాము. ఈ మధ్యనే మేము కరీంనగర్, కర్నూలు, అరసవల్లి బ్రాంచ్లు ఓపెన్ చేశాము. కొత్తగా జనవరి నెలలోనే మేము వరంగల్, ధవళేశ్వరం అంటే రాజమండ్రిలో కూడా కొత్త బ్రాంచ్లు స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా బ్యాంకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఇదంతటికీ మెయిన్ కారణం మా కస్టమర్స్ మా మీద ఉన్న నమ్మకం, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, మా స్టాఫ్ తాలూకు వాళ్ళతో సపోర్టివ్ సిస్టమ్స్లో మా స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం, అదేవిధంగా కస్టమర్స్ మా మీద ఉన్న నమ్మకానికే మూల కారణం ఈ అభివృద్ధి అనేది. సో ఈ సందర్భంగా ఇంకొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అఫీషియల్ లైఫ్స్లో కానివ్వండి, పర్సనల్ లైఫ్స్లో కానివ్వండి, చాలా సక్సెస్ఫుల్గా నడవాలని, ఈ సంవత్సరం అంతా ముందుకు సాగాలని, ఆనందంగా అందరి ఇళ్లలో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఏ లాట్. అదండి మరి మరి ఇంత చక్కగా మనకి ఆ చేయూతని ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ధనలక్ష్మి బ్యాంక్ అంటే ఇక్కడ ఏముంటుంది, ధనం మాత్రమే కాదు లక్ష్మీ నివాసం స్థిరంగా ఎప్పుడు ఉంటుంది, అలాగే ఉండాలి అని కూడా మనం అందరం కోరుకుందాం. మరొకసారి మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ధనలక్ష్మి బ్యాంక్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ చీఫ్ మేనేజర్ రఘు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, సంక్రాంతి శుభాకాంక్షలు. శుభాకాంక్షలమ్మా మీకు, మా బ్యాంకు వారి సిబ్బంది అందరి తరఫున,
ఎహాటరీ మీకు కూడా, పైగా మీ ప్రేక్షకులకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న అందరికీ కూడా మా తరఫు నుంచి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. అయితే ధనలక్ష్మి బ్యాంక్ మేము ఇక్కడ ఉంటున్న రీజనల్ ఆఫీసు, కంట్రోలింగ్ ఆఫీసు కర్ణాటక, తమిళ తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఉన్న బ్రాంచ్లు అన్నిటికీ కంట్రోలింగ్ ఆఫీస్ ఇదే. సో కన్నడ సోదరులందరికీ కూడా, అంటే మనకి తెలుసు ఇండియాలోని సంక్రాంతి రకరకాల స్టేట్లో రకరకాలుగా జరుపుకుంటారు, బికాస్ హార్వెస్ట్ సీజన్ అంటాము. దానికి వచ్చినట్టుగా ఆ సందర్భంలోనే రైతులు పడే కష్టానికి ప్రతీకగా సెలబ్రేట్ చేసుకునే పండుగగా, ఆ కష్టంలో మేము కూడా భాగంగా వాళ్ళకి అందించగలిగిన సహాయం, రుణాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఆ రకంగా మేము కూడా వాళ్ళు ఈ పండుగ మాకు కూడా అది బాగా వర్తిస్తుంది. ఎందుకంటే కష్టపడిన తర్వాత హార్వెస్ట్ చేసుకునే టైం ఇది. సో ఆ కష్టం ఫలితంగా మేము కూడా వాళ్ళతో పాటు పంచుకుంటున్నాం అనే భావనతోటి ఈ సంక్రాంతి ముందుకు వెళ్తున్నాము. సో అందరికీ మా తరఫు నుంచి కూడా, మా బ్రాంచ్ తరఫున అందరికీ, సిబ్బంది తరఫు నుంచి కూడా అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. నిజమేనండి, రైతు కష్టం ఎంత అన్నది మాటల్లో చెప్పలేము. మరి అలా కష్టపడాలి అంటే పాపం వాళ్ళు కష్టపడతారు, కానీ ఇలాగా చాలామంది అంటే సంస్థల రూపంలో వాళ్ళకి సహాయం చేయడం అన్నది కూడా మనం వింటూ ఉంటాం. అలా అగ్రస్థానంలో ఎప్పుడు ఉంటుంది ధనలక్ష్మి బ్యాంక్. మరొకసారి మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ రోజు నాకు పెట్టిన దీపము లేకపోతే మరొకటి నాకు తీరిది అని నేను మొన్న లేకపోతే మరొకసారి నా దీపులు నేను ఎందుకు చెప్తున్నాను పదాలు ప్రజల పట్ల వస్తాయి. అయితే నేను ఆ రోజు నాకు ఎందుకు చూస్తున్నో తెలియదు కానీ ప్రఖ్యాత నటుడు విలక్షణమైన పాత్ర పోషించిన మన తెలుగు చిత్ర పరిశ్రమకి చేసిన సంకేళ్ళు బయట గారు ఆయన నుంచి దుస్సాహసమైన అది నేను ఆ రోజు అనుకోకుండా ఆయన నుంచి వెళ్ళి మా నటుతో పాటు ధనలక్ష్మి బ్యాంక్ అయినా చిన్న చిన్న బ్యాంక్ అయినా కూడా షార్ట్ నోటీస్లో కూడా ఆయన వెళ్ళి ఇమేజ్ చేద్దాము ఆయన ఒక దుస్సాహసం కూడా వెళ్ళాను. ఆయన అదృష్టం ఏంటంటే వారి సోదరైన శ్రీనివాస్ గారు కూడా ఆ రోజు మా పక్కన ఉండడము నాకు ఎక్కువ చేయబట్టి ఆయన తరలి చేసి ఆయన తీసుకున్నాను. నాకు అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ పెద్దలు పూజలు శ్రీ తనికెళ్ళ భరణి గారు ఈ రోజున ఇక్కడ ఉండడం మన అందరికీ అదృష్టం. ఇందాక వారితో చెప్పాను, వారు వస్తున్నారని తెలిసిందని మా కుటుంబంలోనే మా ఫ్యామిలీస్లోనే ఎంతో మంది అయ్యో ఇక్కడ లేమే హైదరాబాద్లో, వారితో కాసేపు సాంగత్యం, వారితో కాసేపు ఉండడం గడపడం అనేది వాళ్ళు మిస్ అయ్యారు. చాలా చాలా బాధగా చెప్పారు ఇంత షార్ట్ నోటీస్లో చెప్పారని. సో అంత అద్భుతమైన వ్యక్తి వారు మన మధ్యన ఉండడం నిజంగా ఇందాక వారు వస్తుంటే అన్న అయ్యా సాక్షాత్ పరమశివుడు నడిచొస్తున్నట్టుగా ఉందండి మీరు వస్తుంటే. ఎందుకంటే తనికెళ్ళ భరణి గారంటే ఒక పేటెంట్, ఆట కదరా శివ పాట కదరా శివ అనే ఒక పేటెంట్ అయిపోయింది. సో అంత ఆనందం కలుగుతుంది వారిని చూడగానే. సో ఈ సందర్భంలో సార్ చిన్నగా మా బ్యాంక్ గురించి ఒక్క నిమిషం. మాది 1927 నవంబర్ 14 కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కేరళ త్రిశూర్ స్టేట్ లో మా బ్యాంక్ స్టార్ట్ అయింది. దీనికి ఈ రోజున 261 బ్రాంచెస్ పాన్ ఇండియాలో మాకు ఉన్నాయి. 259 రెండు బ్రాంచ్లు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలోనే మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఒకటి వరంగల్, రెండోది ధవళేశ్వరం, రాజమండ్రి. సో వాటితో కలిపిన 261 బ్రాంచెస్ మాకు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో 18 బ్రాంచ్లు సార్, ఈ రెండు కలిపితే 20 బ్రాంచ్లు అవుతాయి. సో ఇది హైదరాబాద్ రీజనల్ ఆఫీస్. ఇక్కడి నుంచి మేము ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఆపరేట్ చేస్తున్నాం. సో ఇంకో విషయం ఏంటంటే సార్, ధనలక్ష్మి బ్యాంక్ అనగానే మాకు అందరికీ కూడా ఒక దైవత్వమైన పేరు. ఇది ఇందాక అన్నారు ధనం లక్ష్మి. అంతకన్నా ముఖ్యంగా గత 46 సంవత్సరాల నుంచి రామ్కో దేవస్వామి బోర్డు అయ్యప్ప స్వామి గుడికి మేము సోల్ బ్యాంకర్స్.
శబరిమల ఆలయానికి మేము టోల్ బ్యాంకర్స్. సో ఇక్కడున్న మా ఇక్కడున్న వాళ్ళు కానీ, మా బ్రాంచ్లో ఉన్న స్టాఫ్ కానీ, ఆల్ ఇండియాలో ఉన్న స్టాఫ్ కానీ ఎంతో అదృష్టమవుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఈ సీజన్ టైంలో ఇప్పటికి కూడా మా స్టాఫ్ కొంతమంది అక్కడ సర్వీస్ చేస్తారు. అరవణ పాయసం, అప్పం, దయ్యాభిషేకం, ప్రసాదాలు అమ్మడం, టోకెన్లు అమ్మడం, ఇవి సేవ చేయడం, హుండి కలెక్షన్స్ లెక్క పెట్టడం, అవన్నీ కలిసి చర్చకి తరలించడం, ఈ కార్యక్రమాలన్నీ మా బ్యాంకు గత 46 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మేము చేస్తున్నాం. ఇది ఒక దైవ కార్యం, చాలా ఒక అనిర్వచనమైన అనుభూతి మా వాళ్ళందరికీ కూడా, అక్కడ ఇల్లు వాళ్ళందరికీ కూడా. సో అదొకసారి నెక్స్ట్ మాతా అమృతాంతమ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానివ్వండి, అమృత మెడికల్ కాలేజ్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పాన్ ఇండియాలో మీ సోల్ బ్యాంకర్స్ అండి. ఆవిడ మనకి నడిచే సాక్షాత్ ఆవిడ అమ్మవారు, మన పుట్టపతి సాయిబాబా గారు లాగా మాత అమృతాంతమయ్యి అంటే. సో వరల్డ్ గిన్నీస్ రికార్డు హోల్డర్ ఆవిడ, కంపాషన్ హకింగ్ చేసుకుని వారి భక్తులు అందరికీ కూడా ఒక రకమైన ఉపశమనాన్ని కలిగించే ఒక దేవతామూర్తి అమృతాంతమయ్యి అంటే. సో ఆ సంస్థలకు కూడా మేము సోల్ బ్యాంకర్స్, మా ధనలక్ష్మి బ్యాంక్ అనేది. సో మాకు కేరళలో టెంపుల్స్ బ్యాంక్ అనమాట ఇది, ధనలక్ష్మి బ్యాంక్ కేరళలో. సో అంత దైవత్వమైన బ్యాంకు మా బ్యాంకులో ఎవరు వచ్చినా కూడా కస్టమర్స్ కానివ్వండి, ఎవరు మేమందరం కూడా కానివ్వండి, వీళ్ళందరూ కూడా పరీక్ష అవ్వడమేనండి మా బ్యాంక్ హోల్డర్కి వస్తే. సో ఈ సందర్భంగా మేము ఈ సంక్రాంతి పండుగ అంటే మీకు తెలియదేమి కాదు, మన అందరికీ కూడా తెలుసు జాతీయ సమైక్యత, మనం దేశంలోని ఎన్నో 100 భాషలు ఉన్నాయి, ఎన్నో 100 పండుగలు ఉన్నాయి. మనం ఇక్కడ సంక్రాంతి అంటాం, తమిళనాడు అయితే పొంగల్ అంటాం. సో నార్త్ ఇండియాలో గుజరాత్ స్టేట్లో పతంగులు ఎగరేస్తారు ఈ సందర్భంలో. సో ఇదంతటికీ మూల కారణం ఒక దండ, దండలో పూలే చూస్తాం మనం, కానీ దాని దండని కలిపించేది ఒక దారం, ఆ దారంతోనే దండ కలుసుకుంటుంది. సో ఈ దారం లాంటివే ఈ పండుగలన్నీ కూడా మన దేశంలో మనకున్న, ఇప్పుడు ఆయన సారే జహాన్ సే అచ్చా హిందూ సీతా హమారా అంటారు, ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు ఇంతమంది ఉన్నా కూడా మన భారతదేశానికి ఉన్న బలం మన జాతీయ సమైక్యత. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మనం ఈ మధ్యనే మనం మన కేరళ మన పండుగ అయినటువంటి ఓణంని మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం మా బ్యాంకులో. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు, అయినా కూడా ఈ పండుగ వాతావరణం ఏంటంటే మనందరి మధ్యలో ఒక ఐకమత్యం, ఒక ఒక కోహెసివ్నెస్ ని ఏర్పాటు చేస్తుంది, కల్పిస్తుంది. అదే బలం మనకి ఇవాళ కావాల్సింది, అది ఒక బ్యాంక్ కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, దేశానికి కానీ. సో దాంట్లో ఆర్థికంగా మా బ్యాంకు మేము అందరం కూడా సర్వీస్ చేస్తున్నాం సార్, ఎకనామికల్ గ్రోత్ లో. సో ఈ సందర్భంగా మా సర్వీస్ మా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ వచ్చారు. మీరు రావడం అనేది నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. దీనికి నిజంగా దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు కొంచెం రావట్లేదేమో. 360 డిగ్రీస్ సాటిస్ఫాక్షన్ అంటాం, 359 కాదండి, 360 డిగ్రీల సాటిస్ఫాక్షన్. ఏం మిగలేదు అక్కడ, సంపూర్ణం. సో అలాంటి ఆనందాన్ని మీరు మాకు ఇవాళ కలిగించారు సార్, చాలా సంతోషం. సో ఇప్పుడు తనికల భరణి గారు అంటే నటుడు, ప్రయోక్త, నాటకకర్త, స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు, ఇవన్నీ చెప్తారు. నిజంగా నాకు వారి చాలా ఇష్టమైంది. ఇందాక వారితో కూడా నేను చెప్పాను అంటే రచయితగా చాలా పుస్తకాలు రాశారండి, అది పరికిణి కావచ్చు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గోగ్రహణం నాటిక దానికి, అదేవిధంగా ఈ పరికిణిలో నాకు ఒక చిన్న కొంచెం టైం తీసుకుంటాను సార్. అంటే తిరుమల దర్శనానికి వెళ్తామండి, క్షణం దెప్పపాటులోనే శ్రీవారి దర్శనం అవుతుంది. ఎప్పుడో ఒక్కసారి ఉదయాస్తమాన సేవలో పాల్గొనే అవకాశం. సో అలాగా వారి యొక్క ప్రెజెన్స్ లో మాట్లాడడం చాలా అనుకుంటాం, కానీ తడబడతాయి మాటలు, ఆలోచనలు తడబడతాయి. అయినా అంటే ఇది ఒక విధంగా హనుమంతుడి ముందు గుప్తులేమో, వారి ముందు మాట్లాడుతున్నాం, అయినా సరే చంద్రుకో నూరుకోగా నేను కొంచెం సమర్పించుకున్నాను ఆలోచన సార్. ఆ పరికిణిలోనండి, మీరు ఎంతమంది చదివారో విన్నారో నాకు తెలియదు, అసలు పరికిణి అనే పదం తెలుసు అనిపిస్తుంది ఈ రోజు. నిజంగా అడిగితే ఏమన్నా ఓటీటీలో బెంగాలీ సినిమా డబ్బింగ్ అంటారు పరికిణి అనే పదం వారు, కానీ పరికిణి అనేది ఆ రణాల్లో తెలుగు పదం. దాంట్లో నాకు ఇష్టమైన కవిత వారిది చీర. చీర మీరు నిజంగా అంటే చీర దాంట్లో మొగుడితో గొడవ పడితే అంచుని నేల మీద వేసి పడుకుంటుంది, పడుకుని భయానకమైన వాతాన్ని సృష్టిస్తుంది, అకారణంగా పతిదేవులు దాని మీద నింద మోపితే దూదానికి వేలాడగట్టి భీభత్సాన్ని సృష్టిస్తుంది, తప్పైపోయిందని మన్నించమంటే అదే చీర కొంగుతో భర్త తాలూకు కన్నీటిని తుడుస్తుంది. సో ఈ అంటే ఆ వర్ణన ఉంది చూశారు. అదేవిధంగా మనకి కోట బురుజు మీద వేలాడుతున్న రెపరెపలాడే జెండాలాగా భర్తతో కలిసి 10 నెలలు పోయేటప్పటికి 12 పాపాయికి జన్మిస్తుంది, అదే పాపాయికి ఉయ్యాలై మురిసిపోతుంది, తల్లి గర్వాన్ని అనుభవిస్తుంది, అది చీర. సో అంటే పరికిణి అనే నవల్లో చీర గురించి వారు వర్ణించిన విధానం చూస్తే ఆ కంప్లీట్నెస్ ఒక ఆనందం కలుగుతుంది.
దాంట్లోనే 31st night. సో 31st night అనేది మధ్యతరగతి జీవితాల తాలూకు ఆ బడ్జెట్ని వికటాటహాసాన్ని చూపిస్తారు. దాంట్లో నరకవంశం మీద పడుకున్నప్పుడు రెండు మూడల మల్లెపూలు ఎందుకండి దండగా, దీంతో పాలకూర కొత్తిమీర వచ్చేది అంటున్నారు. మోస్ట్ సెక్సీస్ట్ డ్రెస్ ఇన్ ద వరల్డ్ చీరాలని నా అభిప్రాయం. కాదంటే ముత్యాల ముగ్గులో బాపు గారు తీసిన హలం డ్యాన్స్ చూడు చీర నవరసాలు దీని ఎలా వచ్చాయి. రాత్రివేళ ఊరిస్తూ జారుతూ శృంగారాన్ని నిలిపిస్తుంది. తెల్లారగట్ట ఆదరా బాదరాగా అస్తవ్యస్తంగా ఒంటిని చుట్టుకున్నప్పుడు హాస్యాన్ని తిరిగిస్తుంది. పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి గబురొస్తే దాన్ని కొళ్ళొత్తుకుంటూ కొంగంతా కరుణరసం వర్షిస్తుంది. నీళ్ల ట్యాంకర్ వీధిలోకి వస్తే బిందికి సపోర్టింగ్గా నడుమిదికి చెక్కేసి వీరరసాన్ని ప్రదర్శిస్తుంది. పని మనిషి నాగా పెడితే ఒడ్డులోకి దోపి అంటల మీద రౌద్రాన్ని ప్రదర్శిస్తుంది. మొగుడుతో గొడవబడ్డ రోజున నేల మీద చెంగయ్య పచ్చుకుని భయానకాన్ని రుచి చూపిస్తుంది. అకారణంగా పతిదేవుడు తిట్టాడా దూలానికి వేలాడుతూ భీభత్సాన్ని సృష్టిస్తుంది. పొరపాటైంది అని బేలగా కట్ట కన్నీరు పెట్టాడా అంచుతో తుడుస్తూ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. రాజీకి వస్తే చాలు మల్లె వంటి తెల్లని ఉల్లిపొరై శాంతరసాన్ని ప్రసాదిస్తుంది. ఆరంభంలో మన్మధుడి కోట గురుజుపోయిన భావోద్వేగంతో రెపరెపలాడే పతాకం లాంటి చీర 10 నెలలు తిరిగేసరికి పండంటి బాపాయిని గుండెల్లో పెట్టుకుని మాతృగర్వంతో ఉగిపోతూ ఉయ్యాలైపోతుంది. రేపన్నా క్రికెట్ బ్యాట్ కొంటావా డాడీ కూతురు, క్రికెట్ లేజీ గేమ్, కబడ్డీ ఆడు వెళ్ళవా, కండలైనా వస్తాయి. పండక్కి జడగంటలు కొంటారా నాన్నారు అమ్మడు, గంటల కన్నా బ్యాండ్ సౌండ్ ఎక్కువ, రబ్బర్ బ్యాండ్ కొనుక్కో తల్లి. ఉమాపతి మందుకి తగ్గేలా లేదురా, అపోలో తీసుకెళ్ళరా అవి మా అమ్మ. పెద్ద ఆసుపత్రిలో మాత్రలు ఇవ్వరే, కత్తెలతో కోస్తారు. రైల్వే పాస్ ఉంది నన్ను కాశీకి తీసుకెళ్తావుట్రా నాన్న. నాన్న పాస్ ఇచ్చిన వాడు క్యాష్ ఇవ్వడు కదా నాన్న. టర్మ్ ఫీజు కట్టడానికి ఇవ్వాలి ఆఖరి రోజు వడాపేట, అందుకే లేట్ ఫీజు కానీ పెట్టారో ఇది చావట. అల్లుడు గారు స్కూటర్ పెనుక్కొని పెట్టకపోతే ఆటో తోలుకుంటారట చివరి కూతురు. స్కూటర్ అయితే ఒక అప్పు తప్పు చేసి అదే కొంటానులే తల్లి. ఆ రాత్రి నులక మంచం మీద రెండు మూరల మల్లెపూలు ఎందుకండి, ఏ పాలకూర కొత్తిమీర వచ్చేది కదా, ఏడాదికి ఒక పూటైనా మొగుడిని అనిపించుకుందామని. చాలా సంతోషం అండి, వారి నోటితో వినడం అనేది నిజంగా ఒక అదృష్టం. నేను ఏదో ఒక దాన్ని ఏమంటారు ఇందాక ముందే చెప్పాను, చంద్రుడికి నూలిపోకులాగా ఒక దాన్ని అనుమతులు ముందు కుప్పిగంతులు, బట్ అయినా చాలా సంతోషంగా ఉంది. వారు అంటే దీంట్లో చెప్పొచ్చేది వారు ఒక నటుడిగా వాడు ఆడు మగాడ్ర బుజ్జి అనే ఒక డైలాగు ఎన్ని 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 భావాలతో పలికించారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ వారిలో అంతర్లీనంగా శివభక్తుడితో పాటు ఇంత చక్కటి సాహిత్యకారుడు ఉన్నాడు దాగున్నాడు అని నా ఆనందాన్ని పంచుకున్నామనే తప్ప వేరే ఆలోచన కాదు ఇక్కడ. సో ఇంకా ఇంకో విషయానికి వస్తే వారు ఇప్పుడు నాటక రంగంలో చూసుకుంటే చక్కటి ఒక ఏమీ లేని రోజుల్లోనే అదే కొంప వారు గురువు గారు కొలీగ్ తలావసర సుందరం గారు వీరి కోసం రాశారా వారు వీరి కోసం నటించారా అదే దాంట్లో చూసుకుంటే అదే కొంప ఈ నగర పట్టణాల్లో నగరాల కొంప ఆ ఇల్లు దొరకడం ఎంత కష్టమా నాటకం పేరే చూడండి తెలుగుతానే ఉట్టిపడుతుంది. సో తల్లావసర సుందరం గారి పేరు తలుచుకోగానే ఇంకో పేరు సార్ ఇప్పుడు ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చిన తల్లావసర పతంజలి శాస్త్రి గారికి మనం నిజంగా వారు ప్రాతస్మరణీయులు గొప్ప దానికి వచ్చిన నవల పేరేంటి రామేశ్వరం కాకులు చూడండి దాంట్లో తెలుగుతాను అంటే నాకు నిజంగా ఇదంతా చదువుతూ ఉంటే అసలు ఇది కదా వడ్ల చిలుకలు రాసిన ఇంకో పుస్తకం అంటే వడ్లలో ఉండే చిలుకలు ఎప్పుడో చూస్తామండి అంటే ఈ భాష నిజంగా మనకు అందం ఆనందాన్ని ఇస్తుంది. ఇదే నిజానికి చెప్పినట్టు మన దేశం తాలూకు సంస్కృతి కూడా ఇదేనే మూలాధారం. సో ఇలాంటి పెద్దలు మనకు నిజంగా పూజలు ఉండబట్టి మన ఇవన్నీ పదాలు ఆకలింపు చేసుకుని ముందుకు సాగుతున్నాం. సో ఈ వసుదైవ కుటుంబంలో ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఈ రోజున, అవి కనుమూరు అయిపోతున్నాయి ఆ దురదృష్టవశాత్తు. సో ఆ విధంగా వారు ఎప్పుడు అంటారు ముగ్గురు తల్లులు వారి తల్లి గారు, అదేవిధంగా అల్లావచ్చుల శిరీష గారు, అదేవిధంగా రాళ్ళపల్లి వారు, ఈ ముగ్గురు తల్లుల నేను ముద్దులు పెట్టండి చాలా గర్వంగా ప్రతి చోట ప్రకటించుకుంటారు తన పుస్తకంలో కానివ్వండి ముద్దు మాటలో కానివ్వండి అంకితం ఇచ్చేటప్పుడు కానివ్వండి. సో ఇలాగ దాదాపుగా ఇంకా మన చలనచిత్ర రంగాలకు వస్తే 750 సినిమాలు యాక్ట్ చేసి 54 సినిమాలకి కథా రచయితగా పనిచేసి 3 నంది పురస్కారాలను అందుకుని 3 కూడా 3 డిఫరెంట్ భాగాలు విశిష్టం అది ఎక్కడ జరగదండి. ఒక నటుడిగా
ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నువ్వు నేను కానివ్వండి, ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు మిథునం అనేది ఒక 2012 ఒక చరిత్ర, శ్రీరమణ గారి నవలని రెండు పాత్రలతో దాన్ని తీర్చిదిద్దిన విధానం అదొక నిజంగా అదొక అపూర్వ సృష్టి మిథునం. అదేవిధంగా మూడోది మనకి సముద్ర నవలలో సముద్ర సినిమాలో కృష్ణవంశీ గారి విలన్ క్యారెక్టర్ కి ధనలక్ష్మి బ్యాంక్ యాజమాన్యానికి అక్కడ పనిచేస్తున్న స్టాఫ్కి మేనేజర్కి మిగతా సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. మనం పెద్ద పండుగ అంటాం దీన్ని, వ్యావసాయిక దేశం కనుక పంటల మీదే ఆధారపడే బతుకులు. ఒకప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత కొంతకాలం పనే ఉండదు, అక్కడి నుంచి పండగ వాతావరణం ఉంటుంది. కష్టపడ్డ దానికి ఫలితంగా పండగ రూపణ మూడు రోజులు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. పండగంటే సంక్రాంతి అనే స్థాయిలో ఉండేది పూర్వ పల్లెటూళ్ళలో. తలంటూ కోసుకోవడం, కొత్త బట్టలు, పిండి వంటలు, ఇవన్నీ చాలా ఒక దశాబ్దం కింద కొంత కనుమరుగైపోయిన ఈ పండగ వాతావరణం మళ్ళా ఎందుకో పునర్జీవితం అయినట్టు. ఎందుకంటే పండగ అనేటప్పటికీ హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది, ముఖ్యంగా ఈ మూడు రోజులు రోడ్లు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది రోడ్లు మాట్లాడు. మా డ్రైవర్ అంటుంటాడు ఇలాగే ఎప్పుడు ఉన్నాయంటే అడుగు తినాలరా మనం, ఏదో మూడు రోజులు వెళ్తే ఓకే కానీ. సో అట్లాగా ఇవాళ దేశ విదేశాల నుంచి వచ్చి వాళ్ళ పల్లెటూళ్ళలో ఈ పండగ చేసుకోవడం, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, అనేది చాలా అద్భుతం, ఒక ఆనందించదగ్గ పాయింట్. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు ఆ సంస్కృతిని ఆ కల్చర్ని పరిచయం చేస్తున్నారు. ఇది ఒక పాయింట్. రెండోది, ధనలక్ష్మి బ్యాంక్ పుట్టింది కేరళ త్రిశూర్. ఆ త్రిశూర్ ప్రాంతానికి నేను వెళ్ళాను, బాగానే అడిగాను. అక్కడ శివాలయం ఉంటుంది, అక్కడ ఒక హనుమంతుడు ఉంటాడు. ఇప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను మా నాన్నగారు తోటి. మై ఫాదర్ వాజ్ ఇన్ రైల్వేస్, అందుకని మేము యావత్ భారతదేశం ఒక 2-3 సార్లు తిరిగేసాం, అందులో కేరళ కూడా ఒకటి. అయితే సరే, శబరిమల నాకు మా గురుగారి ద్వారానే పరిచయం అయింది. సికింద్రాబాద్కు సంబంధించి ఫస్ట్ తరం శబరికి వెళ్ళిన వాళ్ళలో మా గురుగారు. అప్పటికే ఇవన్నీ ఆచారాలు ఏమిటి, నల్ల డ్రెస్ ఏమిటి, ఇరుముడు ఏమిటి, ఏమి తెలియదు. ఈయనే పరిచయం చేశాడు. తర్వాత అప్పట్లో ఇంకొక సాంప్రదాయం ఉండేది, ఒకరెవరన్నా ఇంకో శబరికి వెడితే తిరిగి వచ్చే వరకు ఆ ఇంట్లో రోజు ఒక దీపం వెలిగించాలనే ఒక సాంప్రదాయం ఉండేది. ఇప్పుడు కూడా ఉండదు, కానీ ఇప్పుడు వెలిగించేవాడు వీడే కాబట్టి ఒకటి వెలిగించి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెలిగించుకుంటున్నాడు. ఎందుకంటే జనం లేదు, కొంపలో 4 కన్నా ఎక్కువ ఉండరు. సో అది అలాంటి పరిస్థితుల్లో నేను ఉత్తరోత్తర దాదాపు 10 సార్లు శబరికి వెళ్ళడం జరిగింది. ఆ అట్మాస్ఫియర్ నాకు వెళ్ళే క్రమంలోనే మనకి భగవద్ దర్శనం అయిపోతుంది. ఆ వాతావరణం, పెద్ద చెట్లు, కొండలు, ఆ మబ్బులు, సో ఒక గొప్ప అనుభూతి. అంటే తర్వాత అక్కడి నుంచి నేను ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చేసిన తర్వాత, హైదరాబాద్ వచ్చేసిన తర్వాత, అంటే నేను గవర్నమెంట్ కోటప్ అయిన హైదరాబాద్, ఇక్కడి నుంచి నేను చెన్నైకి వెళ్ళడం, అక్కడ 10 ఏళ్ళు ఉండడం రైటర్గా, ఆ తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చేసి కొనసాగిస్తున్నా. ఇది అయితే మా చిన్ననాటి నేను రైల్వే కార్పొరేషన్లో ఉండగా మా నాన్న రైల్వేస్లో పనిచేశాను, ఎదురుగుండానే మలయాళీస్ ఉండేవాడు. అందువల్ల నాకు మలయాళీ కల్చర్, ఈ అయ్యప్ప, ఈ గురువాయూరు, సాయంత్రం సంధ్యవేళ ఆ కుటుంబం అంతా చంద్రశేఖర రాష్ట్రం చదువుతుంది ఎవరు, ఇప్పటికీ నాకు చాలా చెల్లు ఉంటుంది ఆ సంధ్యవేళ ఎవరైనా చంద్రశేఖర్ ఆళ్ళు ఆ మలయాళి యాత్ర చదువుతుంటే అప్పుడు నన్ను మీరు చెప్పాడు యావత్ భారతదేశం ఒకటే కదా ఆత్మ, కేరళ వాళ్ళైన పేరు వచ్చి చంద్రశేఖరుడు, రాముడు, వీళ్ళందరూ యావత్ భారతదేశానికి ప్రతీకలు కదా అని ఆనందం. సో ఆ పరిచయం, ఈ మలయాళి కుటుంబాల పరిచయం వల్ల నాకు అక్కడ మాకు లోకల్గా మాట్లాడుకునే ఉర్దూ, ఎప్పుడైనా వెళ్ళిపోవటం వెళ్ళే ఈ తమిళ సినిమా, మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, ముఖ్యంగా మలయాళం సినిమాలు, నేను అప్పట్లోనే చెండ చెమ్మీన్ లాంటి క్లాసిక్ ఫిల్మ్స్ వెళ్ళిపో వెళ్ళడం సంభవించి హాపీ. అలాంటి అప్పుడు అవి మాకు మంచి సినిమా చూడాలి, ఎందుకంటే మంచి సినిమా తీయాలి కన్నా ముందు మంచి మంచి సినిమాలు చూడాలి
అనే భావన అక్కడ నాకు బీజం కలిగింది మా ఎదురుగుండా ఉన్న మలయాళి మిత్రుల వల్ల. సో రెగ్యులర్గా కనీసం ఏడాది రెండో మూడో మలయాళీ సినిమాలు చూస్తే అవన్నీ క్లాసిక్స్ అనమాట. అరే మన సినిమాలు ఏమిటి ఇలా ఉన్నాయి, వాళ్ళ సినిమాలు ఇంత ఇంత రియలిస్టిక్గా ఉన్నాయి ఏమిటి అనేది అప్పుడే ఆలోచన కలిగింది. ఉత్తరాఖండ్ నాకు తెలియదు, నేను తర్వాత ఉత్తరాఖండ్ నేను యాక్టర్ అవుతానా రైటర్ అవుతానా డైరెక్టర్ అవుతానో తెలియదు, కానీ ఆ సంస్కారం ఏదైతే ఉందో ఆ మంచి సినిమాలు అనేది చిన్న చూడటం అనేది అలా 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 వికసించి నేను క్లాసికల్ ఫిలిమ్స్ ఏవైనా సరే ఏ భాషలో అయినా సరే ఇంగ్లీష్లో క్లాసిక్స్ మాత్రం చూడటం బాగా అలవాటు చేసుకున్నాను. సరే మొత్తానికి నాటకాల నుంచి సినిమాకి వచ్చిన తర్వాత కమర్షియల్ సినిమా ఆర్థికం అదే జాబ్ సాటిస్ఫాక్షన్ కమర్షియల్ సినిమాలు జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం ఆర్ట్ సినిమాలు అనేది. సో ఈ క్రమంలో ఏమిటంటే నేను సరే ఇక్కడికి వచ్చాను అంతా బాగానే ఉంది. సో దట్ ఈస్ బేస్ అనమాట. ఈ అంతేత నాకు మళ్ళీ నేను ఇంకా తమాషా ఏమిటంటే నా ఫస్ట్ సినిమా మొత్తం కేరళలో తీసాను. కేరళలో బాల్గాటి ప్యాలెస్ అని త్రివేండ్రం అనుకుంటా, త్రివేండ్రంలో ఫస్ట్ లొకేషన్ ఫస్ట్ టైం. అంతకుముందు నేను కేరళ ఇట్లా అయ్యప్ప దగ్గరికి వెళ్ళాను, కానీ అక్కడ ఫస్ట్ బేసిక్గా కేరళలో షూటింగ్ జరిగింది బాల్గాటి ప్యాలెస్ అని. ఈ మధ్య మళ్ళీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ కేరళ ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ కేరళ వాళ్ళు దాదాపు 25 ఏళ్ల క్రితం అక్కడ ఒక బిల్డింగ్ కట్టారు, సొంత బిల్డింగ్ తెలుగు వాళ్ళ కోసమే. హరిహరన్ నాయుడు అని ఆయన నాకు ఇన్వైట్ చేస్తే నేను ఒక 4-3 ఏళ్ల క్రితం ఒకసారి అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఆ పాత బాల్గాటి ప్యాలెస్ దగ్గర కంటే అది పునరుద్ధరిస్తున్నారు, రీకన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు సముద్రం పక్కన. సో ఐ వాజ్ దేర్ ఫర్ 40 డేస్. సో ఇలా కేరళతోటి ఆ పండగలతోటి ఆ సంస్కృతితోటి ఆ భాషతోటి నాకు అనుబంధం ఉంది. అలాగే ధనలక్ష్మి బ్యాంక్ అక్కడ ఆవిర్భవించడం, పైగా దేవస్థానానికి సంబంధించిన అయ్యప్ప దేవస్థానానికి సంబంధించిన ఆ డబ్బుని జాగ్రత్తగా కాపాడుతూ అభివృద్ధి చేయడం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు. సో మంతా రవి మా తమ్ముడింటి పైన ఉంటారు, వారు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. సరదాగా ఇప్పుడు వాటికి టైం సార్ 7:30 దాకా ఉంటాను. ఎవరన్నా సరదాగా ఏమన్నా దే వాంట్ టు క్వశ్చన్ సంథింగ్ ఇంటరాక్షన్ దేని గురించి నా సినిమా గురించి శివతత్వం గురించి నా గురించి మీ డబ్బు మీ ధనలక్ష్మి బ్యాంక్ డబ్బు గురించి దేని గురించి అడిగిందాక పాపం లోన్ లోన్ అంటే లోన్ ఇస్తే చిన్న సినిమా తీద్దాం అని కూడా దురద అలాంటి వాటి అదే అలాంటివి. సో ఎనీబడి కెన్ ప్లీజ్ కూర్చునే ఉంటుంది, నీ పేరు చెప్పండి క్వశ్చన్ అడిగి. అవునండి అది కూడా ఆంధ్ర బ్యాంక్ ఆవిర్భావం అక్కడే కదా, పట్టాభి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిది ఆ ఊరు. అవును మా నాన్నగారు. ఓ వెరీ అదే మా మీరు నేను ఉన్నాం కానీ మా బాబాయ్ వాళ్ళ తాలూకా మా చెల్లి ఇంకా అక్కడే ఉంది. అక్కడ గుడి ఉంది కదా శివాలయం పక్కన, ఇప్పుడు అక్కడ కొత్తగా ఇల్లు అవును అక్కడ అక్కడే ఉంటుంది. ఇప్పటికి నేను ఎప్పుడైనా అటువే బేలూరు రోడ్డు వెళ్తే మా బాబాయ్ అక్కడ ఆగి కాసేపు అక్కడ ఇంట్లో భోజనం చేసి వస్తున్నాం. ఇది గొండుగోలు అన్నమాట. అదే మీరు ఉన్నాం నేను ఉన్నాం బ్యాంక్ లేదు, ఆంధ్ర బ్యాంక్ దురదృష్టం. అడగండి అడగండి అమ్మా ఏ ఎని ఎని బైక్ అవునవునవును అది అదే ఇది కదా మన కాదు కదా పురోహితుడు కొద్ది వేషం అదేనా అంటే మంచివాడు బేసిక్గా ఒక చిన్న హెల్ప్ అది జనరల్గా ఏమిటంటే అది అవి నాకు అలాంటి పాత్రలు వేయడం ఇష్టం ఉండదు ఎందుకంటే అవి షేమింగ్ బాడీ షేమింగ్ లాంటి వ్యవహారం కదా. అప్పటికి దురదృష్టవశాత్తు ఏదో ఒక సినిమాలో నేను ఆలి కలిసి ఒక్క సీన్ ఏదో చేశాము. తర్వాత సచ్చేలా తిట్టారు నన్ను ఫ్రెండ్స్ అందరూ, ఏ అడుగు తినచ్చు కదా ఏ అలాంటి వేషాలు వేయాలని. అప్పటి నుంచి నేను అలాంటి వేషం అంటే క్యారెక్టర్కి ఒక ఇంటెన్సిటీ ఉండి ఒక గ్రాఫ్ ఉంటే ఓకే, కానీ వేళాకోవడం చేసే వేషాలు
అదే అంటే అది మణిరత్నం లాంటి దర్శకుడు దాన్ని చాలా అలాంటి కత్తిని సాంబు లాంటిగా చాలా సున్నితంగా హ్యాండిల్ చేసి పర్పస్ బాంబు మీద ఒక పర్పస్ సర్వ్ చేస్తున్నాం కాబట్టి అది గొప్ప క్యారెక్టర్. థ్యాంక్ యూ. రొటీనే కదా చేస్తూనే ఉంటాం. ఇప్పుడు అనవసరంగా నన్ను ఉత్తమ ఫాదర్ని చేసి పరిచి మీలాంటి వాడి సహకారం ఉంటాయి ఉన్నాయి కానీ నేను బాధ ఏమిటంటే ఇది ఆర్ట్ ఫిల్మ్స్ అనేటప్పుడు దానికి అంత బిజినెస్ కమర్షియల్గా ఎవరు ముందుకు రాదు. అందుకే 10 ఏళ్ళ నుంచి నేనేమి చేయలేదు. స్క్రిప్ట్స్ బోల్డ్ ఉన్నాయి కానీ ఇవాళ ఆనాడు 1 కోటి రూపాయలు తీసిన సినిమా ఇవాళ మినిమం 5 కోట్లు అయింది. 5 కోట్లు ఇన్వెస్ట్ చేసే ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి ఆర్ట్ ఫిల్మ్స్ లాంటి వాటి అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఓటీటీలో మంచి సినిమా డ్యాన్స్ లేకపోయినా ఫైట్ లేకపోయినా మంచి సినిమా ఆడుతోంది. మంచి రోజులు వచ్చేగా చూద్దాం మేము అరౌండ్ ఉద్దేశం అయితే ఉంది. ఆడాడు ఎవరు అడగదు మాట్లాడరా నిజానికి అది నేను రాసిన కవిత కాదమ్మా. ప్రకాష్ రాయుడు అనే అసిస్టెంట్ డైరెక్టర్ రాశాడు. జీర గారి సమక్షంలో అది చదువుతున్నప్పుడు ఎందుకు మా నాన్న నాకు గుర్తొచ్చి నాకు ఉద్వేగానికి లోనయ్యాను. సో అది కొంచెం వైరల్ ఎంత వైరల్ ఏంటంటే నాకు న్యూజిలాండ్ జపాన్ అలా ఆల్ ఓవర్ గ్లోబ్ లక్షల్లో అంటే అది ఏం లేదు సింపుల్ అమ్మ అమ్మ గురించి చాలామంది ఏమిటి అమ్మ అలాగ అన్నయ్య అమ్మ ఎప్పటి నుంచో మొదలెట్టారు కానీ నాన్న గురించి అంత స్ట్రాంగ్గా ఎవరు చెప్పలేదు. అందుకని ఇది ఎక్కువ మందికి చాలామంది నాకు రోజుకు ఒకసారి నా ఫోన్ చేసి అది చాలా బాగుందండి అది ఉద్వేగం బాగుంది మా నాన్న గుర్తొచ్చాడు నేను మా నాన్నకు వెంటనే ఫోన్ చేశాను నేను సెలవు పెట్టి వెళ్ళి మా నాన్న అమ్మని కలిసి వచ్చాను ఇట్లాగా అంటే అది అక్షరం అంటేనే క్షరం కాని నాశనం లేని దాని యొక్క క్షరం బ్రహ్మ సంహితం ఆ పవర్ అలాంటి అంచేత అది ఆ క్రెడిట్ అంతా ఆ కవికి ఉంటుంది. వాడికి నేను సెర్చ్ చేశాను పేరు పెట్టడానికి యూనిక్ గా ఉండాలి అని చెప్పి. గూగుల్లో మొత్తం సెర్చ్ చేస్తే న్యూమరికల్ గా ఒక నంబర్ తో పెట్టాలని నా ఉద్దేశం అన్నమాట. అయితే అప్పుడు నేను ఇషాన్ అనే వర్డ్ ని నేను తీసుకున్నాను. తర్వాత దానికి అర్థం ఏంటి అంటే నాలుగు రకాలుగా చెప్పించారు గూగుల్. తర్వాత నేను ఒక పుస్తకం చదివాను దాంట్లో ఇషాన్ అనే పదానికి అర్థం ఏంటంటే శివుడికి ఇంకొక నామం అని తెలిసింది. తర్వాత మీ శివుడు గురించి మేము అన్ని చెప్తూ ఉంటే వింటూ ఉంటే అప్పుడు నా పిల్లాడికి కూడా నేను చెప్పగలిగా నీ పేరు ఇషాన్ అంటే శివుడికి ఇంకో పదం నానా అని. ఇషా ఫౌండేషన్ ఉందమ్మా జగ్గి వాసుదేవది అదే సో అప్పటి నుంచి మీ శివుడు గురించి మీరు చెప్తూ ఉండేవి విని విని మా కొడుకు చెప్తూ ఉండాలి. ఏమన్నా రెండు పదాలు చెప్పండి సార్. నిను సేవించిన కల్గు మానవులకు వీటి వధూటీ పటి ఘనకోటి శకటి కటీపటి తటి గంధే భవాటీ పటి అనటి హారకుటి సువర్ణమకుటి ప్రచోటికా పేటికల్ అనదాయ మహాపురంగ శివలింగ నీలకంఠేశ్వర. మీరు ఈదాగిన సమయం కాకుండా ఇంతమంది తీర్చాను చూడండి. నిన్ను సేవించిన కలుగు మానవులకు బీటీ అంటాడు ఫస్ట్ బీటీ అంటే తాంబూలం అక్కడే ఇది ఎర్రన రాశాడని ఏమైంది అక్కడ తాంబూలం ఎప్పుడు వేసుకుంటాం కరెక్ట్గా భోజనం ఉంటా అయ్యాకే వేసుకుంటాం. ఇక్కడ అన్యాపదేశంగా కవి ఏం చెప్తున్నాడంటే నిన్ను సేవించిన కలుగు మానవులకు బీటీ అక్కడి భోజనం తర్వాత షడ్ర సోపేత భోజన అనంతరం బీటీ కూడా అంటే నీకు కలుగుతాయి. శివుడిని పూజిస్తే తాంబూలం తింటావు అంటే అన్నం తినవని కాదు అన్నం తిన్నాక తాంబూలం తింటావు అంత షడ్ర సోపేతమైన నిను సేవించిన కలుగు మానవులకు వీటి వధూటి చక్కటి భార్య వధూటి ఘనకోటి శకటి వాళ్ళు మెర్సిడిస్ బెంజ్ ఎప్పుడు అంటే ఆ శకటి అంటే రథాలు ఇప్పుడు గుర్రాలు ఏనుగులు ఇక్కడ కాళ్ళు మెర్సిడిస్ బెంజ్ ఘనకోటి శకటి సువర్ణమకుటి రాజ్యాధికారం కూడా
రిచోడికా పేతికలు రహస్యంగా దాచబడ్డ నిధులన్నీ కూడా నీకు వస్తాయి. అలాంటి పరమేశ్వర అని ఈ కవి చాలా చమత్కారంగా టకార నిను సేవించిన కల్గు మానవులకు వీటి వధూటీపటి కనకోటి శకటి కటీపటి తటి గంధే భవాటీపటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచోటికా పేటికల్ కనదాం నాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. నీలకంఠేశ్వర శాతం ఎర్రన రాశాడు. దురదృష్టవశాతం మనకు రెండు పద్యాలే లభించాయి. చిరంజీవి గారు అన్ని సినిమాల్లోనూ ఉండేవారు. మీరు శివతత్వంలో అంత మమైకం అయిపోవడానికి మీ ప్రేరణ అంటే ఎలా మీరు అంత ఇదిగా కలిసి ఎలా ఏం లేదమ్మా, నేనే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఏదో భక్తి అని భక్తి అంటే విపత్తము కానిది భక్తి ఏం లేదమ్మా. ఒకటి ఇందాక మనం ఏం చేసిన పద్యలాగా మనం ఒక మధ్యతరగతి కుటుంబంలో చూచా ఉంటాం. రిచ్ వాళ్ళకి బాగా పేదవాళ్ళకి తేడా అంటే రిచ్ వాడికి అక్కర్లే అని ఉంటుంది, బాగా పేదవాడికి ఏ రోజు కావాలో కూడా వీలు పెట్టాలి. మధ్యంతరం పరిస్థితి ఏంటంటే ఇంకొక ముద్దు ఉంటే బాగుండు, ఇంకొక చొక్కా ఉంటే బాగుండు, ఇంకొక చెప్పు ఉంటే అలా ఇంకొకటి ఉంటే బాగుండు. ఆ శూన్యం ఏదైతే ఉందో దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. అది ఒక అద్భుతం. అన్నీ లభిస్తే ఊరు కొడతాయి, ఏవి లభించకపోతే డిస్టర్బ్. కానీ ఉండి ఉండని ఆ మధ్యతాంతి తన ఉండే అంటే శివుడి ఇంకో సగం అనే ఆశతో వీడు జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. అందరికీ నమస్కారం. మనం అందరం తెలుగులో మాట్లాడతాము, తెలుగు నేర్చుకున్నాము, తెలుగు వ్రాస్తూ ఉంటాము, తెలుగు వింటూ ఉంటాము. కానీ తెలుగు భాషలో ఉన్న రుచి ఏమిటి? అసలు తెలుగు భాష ఎంత రుచిగా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే బహుశా ఇలా ఉంటుంది అని మనం అందరం చెప్పలేమేమో, కానీ ఇదిగో తెలుగు భాష ఇంత రుచిగా ఉంటుంది, ఇదిగో తెలుగు భాషలో ఇంత కమ్మదనం ఉంటుంది అనేటట్టుగా మనకి చెప్పిన మహాపండితులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి మహానుభావులలో ఒకరు తనికెల భర్ణి గారు. ఈరోజు తనికెల భర్ణి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ ప్రేక్షకులకు కూడా. తనికెల భర్ణి గారు అంటే వారికి ఉన్న పాండిత్యం అన్నది, అది ఆ సంపద, దాని గురించి మనం చెప్పలేము. కాకపోతే ఆయన చాలా కింద వరకు వచ్చి మనందరికీ కూడా ఈ తెలుగు భాషలో ఉన్న కమ్మదనం మనకి రుచి చూపించాలి అంటూ వారు చాలా అంటే సరళమైన భాషలో మనకి ఆ సాహిత్యం, దానికి ఉన్న సంపద ఏదైతే ఉందో దాన్ని పరిచయం చేశారు. సార్, మీ సాహిత్యంలో చాలా చక్కగా అంటే రాత్రి పడుకునేటప్పుడు అమ్మమ్మ నానమ్మ ఒక కథ చెప్తే ఎంత బాగా అర్థమవుతుందో అంత బాగా అర్థమవుతూ ఉంటాయి. కారణం ఏమిటి? దీనికి మీరు ఏమైనా ప్రత్యేకమైన కృషి చేశారా, లేకపోతే మీకున్న సాహిత్యం అన్నది అందరికీ బహుశా అర్థం కాదు కాబట్టి ఇలా చెప్తేనే అర్థమవుతుంది అనేటట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు? నిజానికి ఇది చాలా మంచి ప్రశ్న. అంటే రెగ్యులర్గా అందరూ అంటుంటుంది చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా అని, సమాధానం మాత్రం చెప్పడం. ద వెరీ రీజన్ ఈజ్ సోక్రటీస్ ఒక కొటేషన్ ఉంటుంది. సోక్రటీస్ ద ఫిలాసఫర్, గ్రీకు ఫిలాసఫర్ అయిన అతను ఏమనంటే రచయితల గురించి ప్రత్యేకంగా మేధావిలా ఆలోచించు, సామాన్యులకు అర్థమయ్యేలా రాయి. సో దట్ ఈస్ దట్ మేడ్ మీ. నేను రాసి నేను చదువుకుని నేను చెప్పినప్పుడు ఎవరికైనా ఒక పదం అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ తిరగరాస్తా. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అమ్మా. అందరికీ వెళ్ళాలి. ఇప్పుడు శివతత్వం క్లిష్టంగా ఉంటే అర్థం కాదు, అందుకని సింపుల్గా ఉండాలి. ఉదాహరణకి ఒక పద్యం చెప్తా. కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి ఒక పద్యం చెప్పాడు. అదేమిటంటే ఒక శివలింగం ఉంది అడవిలో, దాన్ని పట్టించుకునేవాడు ఎవరూ లేరు.
ఎప్పుడో వారానికి ఒకసారి ఒక పూజారి వచ్చి కొబ్బరికాయ కొట్టో ఏదో నైవేద్యం పెళ్ళి వెళ్ళిపోతూ ఉండేవాడు. అక్కడికి కన్నప్ప రావడం, ఆ శివలింగానికి అటాచ్ అవ్వడం, తనకి ఏదైతే ఆహారమో తను తినే ఆహారాన్ని దేవుడికి పెట్టడం, ఇలాగా ఆ క్రమంలో ఒక జింకనో దేన్నో వేటాడి ఆ మాంసాన్ని ఆ శివలింగం పెట్టేసి తినమని చెప్పి మళ్ళీ వేటాడడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడికి వారానికి ఒకసారి అడవిలోకి వచ్చే పూజారి వచ్చి షాక్ అయ్యాడు. ఏమిటంటే అక్కడ మాంసం, ఎముకలు, ఇదంతా ఉంది. వాడు చాలా బాధపడిపోయాడు. బాధపడిపోయినట్టు జూర్జటి ఓ పద్యం రాశాడు. నీకున్ మాంసము వాంఛయేని కరువ నీ చేత లేడుండగా జోకై నట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షించకాబోయచే చేకొంటెంగిలి మాంసమిట్లు దగునా శ్రీకాళహస్తీశ్వర. పరమేశ్వర, ఒకవేళ నీకు నిజంగా మాంసం తినాలని ఉంటే నీ చేతిలో లేడి ఉంటుంది కదా, నటరాజ విగ్రహంలో లేడి ఉంటుంది. అంటే వీడు పశుపతి శివుడు, ఆ లేడి అంటే కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఆ పశుపతి కాబట్టి. నీ చేతిలో లేడుంది, నీకున్ మాంసము వాంఛ ఏ నీ కరువ నీ చేత జోకైనట్టి కుఠా పదునైన ఆయుధం ఉంది త్రిశూలం, నీరుండ నిప్పుండగా చేసి హాయిగా వండుకుని పాకం బొప్ప ఘటించి చేతి పునుకని బ్రహ్మ కపాలం ఉంది వండుకోవడం తిన్నా తినడానికి అందులో పెట్టుకు తినక చేయకుండా మాంసం తిన్నావు సరే ఆ ఎంగిలి మాంసం తిన్నావు ఇదేం దరిద్రం అని వీడి ఫీలింగ్ అనమాట అది. వాడు చాలా అప్పుడు అలా అంటే దాని తర్వాత దానికి ఇంత ఇది ఇంత విడమిర్చి చెప్తే తప్ప అర్థం కాదు. దీన్ని సింప్లిఫై చేయాలన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే మాంసమిష్టమైతే నీకు చేతిలోనే లేడి, మాంసమిష్టమైతే నీకు చేతిలోనే లేడి, నెత్తి మీద నీళ్లున్నాయి కంటిలోనే వేడి, మూడో కంటికి చెప్పక కడుపు నిండా మెక్కరా. మూడో కంటి వాడికి చెప్పొద్దని మూడో కంటి వాడికి వీడు చెప్తున్నాడు. మూడో కంటికి చెప్పక కడుపు నిండా మెక్కరా, ఎంగిలి ముక్కలు ఎందుకు నీకు ఇదేమి తిక్కరా. అలాగా సో కాళహస్తీశ్వర శతకంలో ఉండే అక్లిష్టమైనది ఏదైనా దాన్ని ఇంకా సింపుల్గా జనపదం చేసేసి ఒక కావ్యం రాయడం జరిగింది. అంటే తణికిళ్ళు భరణి గారు అంటే మనకి ఒక రైటర్, లిరిసిస్ట్, అలాగే సింగర్, యాక్టర్, డైరెక్టర్, ఇలా క్షమించాలి ఇంకా ఎన్ని కోణాలు ఉన్నాయో. అయితే తణికిళ్ళు భరణి గారు, ఇంకా మీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎప్పుడు బయటకు వస్తారు, మేము అంటే ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి, ఇంకా ఎవరిని మీరు మీలోంచి బయటికి తీసుకుని వచ్చి పరిచయం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒకే రంగం అమ్మ, రచన అన్న నటన అన్న ఒకటి ఇంచుమించు పక్క పక్కనే ఉంటుంది. కాబట్టి నాకున్న మీకున్నట్టుగానే నాకున్న భక్తి ఉంది, అది సెలబ్రిటీ కాబట్టి ఎక్కువ ఫోకస్ అవుతుంది అంతే తప్ప నాకన్న మహాభక్తులు బోల్డ్ మంది ఇక్కడే ఉండొచ్చు. అంచేత అది జస్ట్ ఈస్ దే ఫోకస్ ఆన్ సెలబ్రిటీస్ అంతే తప్ప నాకేదో ప్రత్యేకంగా శివుడు వచ్చి మా ఇంట్లో కూర్చోడు. అంచేత నీ ప్రవర్తనను బట్టి శివుడు నీ గుండెల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదే అందుకనే అదేనండి, అంటే ఇన్ని రంగాలలో మీ ప్రవేశం ఉంది అది మాకు ఇప్పుడు అది చెప్పదా. లేదు, ఏముందంటే నా దృష్టిలో వంట చేయడం అంటే ఒక మెడిటేషన్. ఇప్పుడు హోటల్లో వంట చేస్తారు, అది వాడు తింటే తిన్నట్టు వస్తే తెచ్చాడు అనే స్థితిలో ఉంటుంది. ఉప్పు ఎక్కువ సోడా ఏదో నీళ్లు కలుపుతారు తక్కువ తినడానికి అంటారు, వ్యాపారం అక్కడ. అక్కడ ఎవడో ఆయన తింటే బాగుంటుంది. బట్ వేరేస్ మన ఇళ్లలో మన అమ్మలు, మన భార్య, కూతురు వీళ్ళందరూ ఏమిటంటే మా నాన్నకి ఇష్టం కాబట్టి ఒక శ్రద్ధతో చేస్తారు. ఆయన ఆ పిల్లలు తినాలి అని చేస్తారు తల్లులు. ఆయన తిని సంతోషించి ఆవిడ తినకపోయినా లేకపోయినా కూడా తింటుంటే చూసి ఆనందిస్తారు. సో దిస్ ఈజ్ కే ఆ వంట చేయడం అనేది ఏదో డ్యూటీ కాదు, ఒక అద్భుతం. అది ఒక మెడిటేషన్ అని అదృష్టం. ఆ పొయ్యి వెలగడం వెలిగించినప్పటి నుంచి, ఎందుకంటే ఎవరైనా చూడకపోతే మలయాళీ సినిమా ఒకటి గ్రేట్ ఇండియన్ కిచెన్ అని తీశారు, ఎంత గొప్ప సినిమా అంటే అది ఆడవాళ్ళని ఏ స్థాయిలో మగవాడు అణిచాడు అనేదానికి ఒక అద్భుతమైన సినిమా. సగం సినిమా వంటింట్లోనే చేశారు.
ఆ తర్వాత చాలా నేను దాదాపు 2 ఏళ్ల క్రితం తీసిన సినిమా ఇంకా నాకు అలా మనసులో హత్తుకుపోయింది. అంచేత వంట చేయడమేమో సామాన్యమైన విషయం కాదు, అది దేవతార్చ దానికి భోజనం చేయడానికి దేవతార్చన అంటారు చాలామంది, దేవతార్చనతో సమానం. తణికల భర్ణి గారు మనకి ఎంతో చక్కని సాహిత్యాన్ని అందించారు, ఎన్నో పాటలు అలాగే ఎన్నో కథలు. అయితే సార్ మీరు ఎప్పుడైనా అంటే ఈ ఈ కథకి ఇలా మాటలు రాయాలి రాస్తే బాగుంటుంది అనేటట్టుగా కాకుండా మీకు ఆనందం కలిగించేటట్టుగా మీరు ఎప్పుడైనా సాహిత్యాన్ని అలా మీరు ఒక అక్షర రూపంలోనో లేతే కవిత రూపంలోనో అది చూసుకుంటూ లేకపోతే చదువుకుంటూ మీరు పొంగిపోయి అంటే ఎవరో మెచ్చుకుంటున్నారని కాదు ఎవరి కోసమో కాదు మీ మీలోంచి ఆనందం రావడం కోసం ఏమైనా ఉన్నాయా? అది అసలు విషయం. నాలో నాలోని ఆ పొంగే కవితారూపం, కథారూపం, మరో రూపం. మిథునం నాలో నాలోంచి ఆవిష్కరించిన మిథునం ప్రతి సీను, ప్రతి అక్షరం, ప్రతి అది అది దాని గురించి విన్నా, అది చూసినా, దాని గురించి ఎవరన్నా చెప్తున్నా కూడా ఈ జన్మకి ఇక చాలు అని అనిపించేది నా జీవితంలో మిథునం. అంటే ఇంకా ఏమైనా అంటే కేవలం భాష అన్నది మనలో ఉన్న భావాలు అది ఎలా ప్రకటింపచేస్తాము అనే దానికి, కానీ మీరు వాడే భాష ఏదైతే ఉంటుందో అది కేవలం మీలో ఉన్న భావాలు అని కాదు అవతల వాళ్ళకి కూడా చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. మరి మీ దగ్గర ఉన్న ఆ చమత్కారం ఏదైతే ఉందో అందరూ అలవాటు చేసుకోవాలంటే ఏం చేయాలి? అందుకే కదా నన్ను ఇక్కడికి పిలుస్తారు. అందరూ అలవాటు చేసుకుంటే నేను దివాడ తీయాలి అని చేత మీరు మీరు మామూలుగా శ్రోతలుగానే ఉండండి, ప్రేక్షకులుగానే ఉండండి, మేము మిమ్మల్ని అలరిస్తాం, దానికి ఎంతో ఛార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. శివలింగం అంటే నా దృష్టిలో ఒక మ్యాగ్నెట్, అది పట్టుకుంటే వదలదు, మనం పట్టుకున్నా వదలకూడదు. పట్టి విడువరాదు నా చెయ్యి, పట్టి విడువరాదు అన్నట్టు త్యాగరాజు. చాలా సంతోషం. ఇది ఒక బ్యాంకు వాతావరణంలో కాకుండా ఒక కుటుంబ వాతావరణంలో జరిగిన సభలా ఉంది. సంతోషం మళ్ళీ మళ్ళీ మామూలుగా కాకుండా బ్యాంక్ రూపేణైనా రావడానికి సంతోషం. శుభం భూయాత్, శివోహం.